ఈ టైంలో కరెక్ట్ కాదు కదా మా కరోనా ఉంటే ఎలా పెడతారు ఇప్పుడు మొన్న ఒక కేసు ఉన్నప్పుడే కరోనా అని చెప్పి అని ఆపారు ఇప్పుడు ఇప్పుడు ఎన్ని కేసులు వస్తున్నప్పుడు కరోనా అంటే పెడతాం కరెక్ట్ కాదు కదా అది నా ఉద్దేశం అయితే అది ఇప్పుడు ఉన్న గవర్నమెంటే గెలిచిద్దాం ఇంకెవరు గెలుస్తారు నేను బాగానే చేస్తున్నాడుగా అంతకంటే ఇంకా వేరే వాళ్ళు చేయడానికి కూడా ఆస్కారం ఆడ ఉంది అది నా ఒపీనియన్ అది కాళ్ళలో కూడా రాని పని జరగని పని అది ఏడు ఆయన ఉంటే ఇక్కడ ఉండి మాతో వచ్చి మాకు కలిస్తే ప్రజల సమస్యలు పట్టించుకుంటేగా ఆయన ఆడ కూర్చొని హైదరాబాద్లో చెప్తుంటే ఎవరుంటారు ఎవరు చూస్తారు ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎవరు చేసినా దానికి దేవుడు కూడా పైకి తేలేడు దాన్ని అలా ఉంది పరిస్థితి ఆ పార్టీ పరిస్థితి అసలు ఏది అవ్వదు ఆయన వల్ల నిన్న చూసా ఒక ట్రాక్టర్ ఏం చేశాడు అదే సైకిల్ కూడా అలానే చేస్తాడు ఆయన అదే ఆయన పరిస్థితి ఆయన దగ్గర విషయమే లేదు అదే మన ఉద్దేశం 100% కరెక్టేనమ్మా అది తప్పేం ఉంది అందులో అందులో తప్పేం కాదు కదా వాళ్ళు ఆక్రమించడం అది కరెక్టేనా మరి అది వర్షాలు ఆగిన 20 రోజులకు వచ్చి చేసి ఉపయోగం ఉంది వర్షాలు పడేటప్పుడు తిరగా ఉండాలి కానీ ఇక్కడ వస్తున్నాయి రానోళ్ళకి రావట్లేదు అది కొంచెం చూస్తున్నారు పర్లేదు పెట్టిన వారికి ఇస్తున్నారు ఇస్తున్నారు అమ్మా చిన్నోళ్ళకి వేసినోళ్ళకి బాగానే వస్తున్నాయి కొన్ని మిస్ అయిపోతున్నాయి లేదా కొన్ని దాని గురించి ఎవరు ఏ వాలంటీర్లు కూడా పట్టించుకోవట్లేదు అదే అంటే స్వత్వం వస్తాయని అని అంటున్నారు అది అట్టుంది పరిస్థితి ఈ టైంలో కరోనా టైంలో అంత మంచిది కాదు పెడతాం అందరూ కరోనా దాని మీద పెడతాం అనేది మంచిది కాదు పెట్టకూడదు కూడా దాన్ని చూసి వాతావరణం బట్టి పెడితే మంచిదని మేము అనుకుంటాం చండాలంగా మా చెప్పి మేమే కొట్టుకోవాలి కార్లు పెట్టుకుని 2 కార్లు రోడ్డు మీద పడ్డాము అన్న కారు కిస్తీలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకోలేక కట్టగా ఉన్నా అది చెప్పుకోవడానికే సిగ్గు ఉంది అది అంతకంటే చెప్పడానికి కూడా వేస్ట్ వాడి గురించి పెట్టచ్చు ఏమో దాంట్లో తగ్గితే ఇప్పుడు బార్ షాపులు ఓపెన్ చేయడానికి లేని ఎలక్షన్ పెడతానికి ఏమైందమ్మా చెప్పే ఉంది అప్పుడు ఎంత ఉంది ఇప్పుడు బార్ షాపులు వైన్ షాపులు ఎందుకు ఓపెన్ చేశారు ఇప్పుడు పెట్టుకోవచ్చు ఏముంది ఇప్పుడు అందరు తిరగట్లేదా ఆయన వస్తుంటాడు ముందు మాటకు మాసుకు కట్టుకోవట్లా పక్కన ఉండాలి మంత్రులు వాళ్ళు మంత్రుల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్థం కాదు వాళ్ళ మంత్రి పదవులు ఇచ్చారు వాళ్ళు ఏ పార్టీ పనిచేస్తే ఈ పార్టీకి వేయరు నేనైతే అయిను ఏముందని వేయాలి నేనే చదువుతున్నాను చంద్రబాబు గారు ఉంటాను మేము రెండు రోజులు సంపాదించిన అప్పుడు 1000 కోట్లు సంపాది కష్టం అవుతుంది పొద్దున 6 ఇంటికి వచ్చా 100 కోట్లు వాళ్ళ చూపిస్తాను ఇంట్లో 100 రూపాయలు వాళ్ళ రావాలని కోరుకుంటాం ఆయన వచ్చి మాకేం రూపాయి ఒకట లేదు ఎవరు వచ్చినా మాకు దండకే ఆయన వచ్చిందే పనులు ఉంటాయి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి